Sena Forum malo 145 show ke good putan cinema ke lacham. Iroz maximum 80% or occupancy unendi. Chala santosh mein dende. Cinema choose na pratyokka prakshakudu. Chala bondi saptagiri. Oka thrilling cinema baadi show. Chala twistle bondi direction bondi. Plus second half and climax especially. ఆ ట్విస్ట్ల గురించి బాగా మమ్మల్ని మెచ్చుకున్నారండి. సో అది సో హ్యాపీ. సో ఆ విషయాన్ని మీకు పంచుకోవడానికి ఇది ఆల్మోస్ట్ ఈ మధ్యాహ్నం 143 చేసాం, షో చూసాం, ఇక్కడికి వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా సక్సెస్ మీట్ అని పెట్టాం. అంత హ్యాపీగా ఉన్నాం. మా మేము తీసిన సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్కి అండ్ మాకు సమ్ గుడ్ రివ్యూస్ కూడా వచ్చాయి. సో థ్యాంక్స్ టు ఆల్ గుడ్ రివ్యూ రైటర్స్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వీఆర్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఇంత మంచి సినిమా తీసినటువంటి నాతో మా ఎస్ఆర్ఆర్ బ్యానర్ పరిపాటి శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ మా రమేశానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా థియేటర్కి రావాలి అని గట్టిగా పట్టుబట్టి పబ్లిసిటీకి పెట్టి ఈరోజు థియేటర్ వరకు రప్పించినటువంటి ఘనత మా రెడ్డి అన్నదే. థ్యాంక్ యూ అన్న. నిన్న సాయంత్రం వరకు ఒక మూడ్, ఇవాళ మార్నింగ్ ఒక మూడ్, ఇప్పుడు ఇంకొక మూడ్, ఇప్పుడు కొంచెం మోర్ బ్రైట్ఫుల్, మోర్ కలర్ఫుల్ అయింది అందరి మూడ్స్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీ రిలీజ్ అవుద్దా లేదని ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని పెద్ద సినిమాలు ఆడుతున్నాయి, ఈ టైంలో థియేటర్స్ అన్నీ ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో మళ్ళీ ఈ సినిమాకి థియేటర్ దొరుకుతాయా దొరకవా అనే ఒక చిన్న మీమాంసలో మొన్న సాయంత్రం వరకు మేము ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ టూర్ చేస్తున్నా సరే ఏదో మూల ఒక చిన్న టెన్షన్ అనేది ఒకటి ఉంది. లక్కీగా ఓకే, దొరికిన కొన్ని థియేటర్స్ అయినా మంచి థియేటర్స్ దొరికాయి. అండ్ ఆ దొరికిన మంచి థియేటర్స్లోనే చూసిన ఆడియన్స్ బయటకు వచ్చి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటే భలే అనిపించింది నిజంగా. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే సినిమాలు చూసి 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 వాటి మీద జడ్జ్మెంట్ పోతుంది, చివరికి ఎలా ఉందో కూడా తెలియదు, ఎవరు ఏం చెప్తున్నారో కూడా తెలియదు. బట్ ట్రూ ఒక రెస్పాన్స్ అనేది థియేటర్ నుంచి వస్తుంది కాబట్టి, పబ్లిక్ నుంచి వచ్చేది ట్రూ రెస్పాన్స్ కాబట్టి అది వేళ చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఇది నిజంగా చెప్పాలంటే టీం అంతా చాలా కష్టపడ్డారు మొత్తం. అలాగే ఈ సినిమాకి అడిగింది లేదనకుండా నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ గారు, మొత్తం దర్శకుడికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేశారు. అలాగే దర్శకుడు కూడా పగలు రాత్రి కష్టపడ్డాడు, చాలా టెన్షన్ పడ్డాడు. అండ్ మా సప్తగిరి తమ్ముడు తను ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒక భుజాల మీద వేసుకొని ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తాడు. ఒక ఆంజనేయ స్వామి ఏమంటారు సంజీవుని పర్వతాన్ని మోసినట్టు అలా వెళ్తూనే ఉన్నాడు దాన్ని పట్టుకొని. సో ఈరోజు ఎస్ఆర్ఆర్ బ్యానర్ మీద చేసినటువంటి ఈ యొక్క ఈ ప్రాజెక్ట్కి వచ్చిన రెస్పాన్స్కి అండ్ అలాగే సినిమాలో నా పాత్ర కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, రివ్యూస్ అన్నింటిలో కూడా బాగా రాశారు, అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఇక్కడ హార్డ్ వర్క్ చేసేసి ఒక అన్న అయితే సప్తగిరి అన్న అయితే డూబు లేకుండా చాలా కష్టపడి ఒక కమలాసన్ లాగా ఒక అలిగారు లాగా బాగా కష్టపడి చేయడం జరిగింది. అలాగనే ప్రతి నాయక కూడా మన రఘుకుంచ గారు విలనిదో అంటే ఏందో అన్న చూపెట్టడం జరిగింది. అందరు డే అండ్ నైట్ కష్టపడరు. ఈవెన్ డైరెక్టరు అయితే మనకు చాలా, ఎందుకంటే ఆయన లైఫ్కు సంబంధం ఇది లైఫే, ఈయన సినిమా అనుకొని బాగా కష్టపడి చంద్ర సిద్ధార్థ్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి ఫస్ట్ మూవీ ఆయనది. చాలా కష్టపడ్డా డే అండ్ నైట్, నిద్ర లేని రాత్రులు ఎన్నో రాత్రులు ఆయన గడిపిండు, మేము గడిపినాం, ప్రతి యాక్టర్స్ కూడా గడిపారు. ఈ చాలా మందికి ఇది లైఫ్ వచ్చింది. ఈ సక్సెస్ మీటు జరుపుకుంటాను, చాలా ఆనందంగా ఉన్నది మా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ నుంచి. నా సినిమా హిట్ అవ్వడానికి కారణం చాలా కారణాల్లో, వన్ ఆఫ్ ద రీజన్ నా బెస్ట్ ఫ్రెండ్ నా కో డైరెక్టర్ కుమార్. సో తన డైరెక్టర్ అవుతున్నప్పుడు నా వంతు కృషిగా ఏదో నేను కొంచెం స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశాను. ఆ సినిమాకి నా సినిమాకి చాలా పోలికలు జరుగుతున్నాయన్నమాట. ప్రొడ్యూసర్ నా సినిమాకి కూడా రియల్ ఎస్టేట్ అతను. సో ఆయన 16 సినిమాలు తీశారు, ఈయన ఇంకా పెద్ద సినిమాలు తీయబోయే ప్రొడ్యూసర్. సో వీళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే డబ్బుల తర్వాత మా సినిమా పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి. నా సినిమా కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఓటీటీ అమ్మేసుకో అంటే మా ప్రొడ్యూసర్ గారు నోనో డైరెక్టర్కి హీరోకి పెద్ద తెర మీద చూడాలని అనిపిస్తుంది అన్నారు. సేమ్ అలాగా శ్రీనివాస్ రెడ్డి అన్న, మేమే మధ్యలో సినిమా ఇచ్చేద్దాం ఓటీటీకి ఇచ్చేద్దాం అంటే ఆయన డైరెక్టర్ లైఫ్ హీరో లైఫ్ థియేటర్లోనే ఉండాలి, నా సినిమా థియేటర్లో చూడాలి అని అన్న. నిజంగా చాలా చాలా గ్రేట్ అన్న మీరు. అంటే ఉన్న ప్రొడ్యూసర్లు చాలామంది అమ్మేసుకుందామని చూస్తున్నారు, మీరు మాత్రం డబ్బుల గురించి చూడకుండా డైరెక్టర్ లైఫ్ పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకుంటారు ఎవరైనా. ఇంట్లో దేవుడి పటం ఉన్నా సరే తిరుపతికి వెళ్తాం మనం,
ఎందుకంటే అలా దేవుని అక్కడ చూడడమే ఇష్టం. అలా సినిమాకి డెస్టినీ ఎప్పుడు థియేటరే. అలా థియేటర్లో చూడాలనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇప్పుడు రోజు సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చిన రిజల్ట్ నిజంగా నన్ను బ్లెస్ చేశారు. ఈరోజు రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత నాలో ఉన్న టెన్షన్ అంతా పోయింది. నిన్న మాటలకి ఈరోజు మాటలకి చాలా తేడా ఉంది. నిన్న మాటల్లో టెన్షన్ ఉంది, ఈరోజు మాటల్లో ఆనందం ఉంది. దానికి కేవలం ఒక చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మీ దృష్టిలో అన్ని సినిమాలు సేమ్ అని మరొకసారి నిరూపించిన మీడియా, ప్రింట్ మీడియాకి, మీడియా దైవానికి నా శిరస్సు వహించి నమస్తే చెప్తున్నాను. ఈరోజు రివ్యూస్ చూస్తే నిజంగా నా కంట్లో నీళ్ళు వచ్చాయి. అబ్బా ఇంత సపోర్ట్ ఉంటుందా మీడియా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 3 రేటింగ్, ప్రతి ఒక్కరూ 3 రేటింగ్ ఇచ్చారు. అసలు 3 రేటింగ్, 3.5 అలా రేటింగ్ ఇచ్చి సినిమా అద్భుతంగా ఉంది, ఇంకోసారి చూడొచ్చని మీరు అందరికీ చెప్తూ ఉంటే మా తరపున థ్యాంక్ యూ. ఒక థ్యాంక్స్ సరిపోదు మీడియాకి, మీడియా దైవానికి. ఈ విషయంలో చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.